श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः मुलुगु डॉट कॉम प्रेक्षकुलकु श्रीकाळहस्तीश्वर स्वामी देवस्थानं आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभाकांक्षलु। ఈ వారం రాశి ఫలితాలు ముందుగా మేషరాశి। మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థితి సాధించడానికి గాను దృష్టి సారిస్తారు, సానుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు। ఆర్థిక పరమైన లాభాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు। రాజకీయ పరమైనటువంటి ప్రణాళిక లాభిస్తుంది। మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి। మానసిక సంఘర్షణకు మాత్రం దారితీయదు। స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి। న్యాయవాదులతోటి చర్చలు సాగిస్తారు। ఈ వారం చేసేటటువంటి చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి। వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు। దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి మార్పులను చేసే సూచనలు ఉన్నాయి। మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఎదుకొని పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు। అయితే ఆ ప్రయత్నాలు అవి ఫలించవు। ఈమెయిల్స్ను సకాలంలో సరిచూసుకోవడం చెప్పదగినది। అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని విధానపరంగా లాభపడతారు। జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు। నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన। అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి। అందుకు సంబంధించిన చర్చలు కూడా ఫలిస్తాయి। ఇందులో ఏమాత్రం సందేహం లేదు। ఈ మేషరాశి వారు జయహోమం చేస్తే మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు। తదుపరి వృషభరాశి। వృషభరాశి వారికి స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు। మీకు మీరుగానే స్వయంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది। ఎవరి ఒత్తిడి లేకుండా దాన్ని అమలు పరిచి మంచి ఫలితాలను సాధిస్తారు। జీవితంలో త్వరితగతిన ప్రఖ్యాతి సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో మీరు అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు। మిత్రుల సలహాలు మేరకు వైద్యుని మార్పు చేసేందుకు గాను చర్యలు చేపడతారు। వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది। రాజకీయ పరమైనటువంటి విషయ వ్యవహారాలు లాభిస్తాయి। ప్రజా ఆకర్షణ లభిస్తుంది। ప్రజాకర్షణ కోసం మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి। సంతానం మంచి స్థితిని చేరుకోవడానికి గాను చేస్తున్న కృషి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది। పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు। అదేవిధంగా ఎదుటివారు కూడాను మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించాలని భావిస్తారు। కానీ ఈ విషయంలో మీకు ఆశాభంగమే కలుగుతుంది। కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా పాకులాడతారు। పెద్దలను సంప్రదించి స్థిరాస్తి వ్యవహారాలకు గాను ఏర్పడినటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని కొనసాగిస్తారు। ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి। రాహుకేతువుల రూపుని పూజ గదిలో ఉంచండి। తదుపరి మిథున రాశి। మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉంటుంది। ధైర్యం లేని మనిషిగా మీపై దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి। అయితే అవి ప్రాథమిక దశలోనే సర్దుబాటు కావడం వలన మనశ్శాంతిని పొందుతారు। నైతిక విలువలు లేని వైరివర్గం బంధువర్గం మీ చేతిలో లేని పనులు చేసి పెట్టమని ఒత్తిడికి లోను చేస్తారు। వ్యాపారస్తులను ప్రజాకర్షక పథకాలను అవలంబించి సత్ఫలితాలను సాధించగలుగుతారు। కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండటం వలన ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తారు। నాలుగు వైపుల నుంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు వస్తాయి। ఆర్థికపరమైనటువంటి పురోగతిని బాగా సాధించగలుగుతారు। ఉన్నత స్థాయి వర్గంలోని వారికి మంచి సలహాలని అందిస్తారు। వారి ద్వారా మంచి సలహాదారునిగా పేరు పొందుతారు। పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు। అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఉత్సుకతను చూపుతారు। ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో నిర్వహణలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిబ్బరంగా వ్యవహరిస్తారు। ఈ రాశి స్త్రీలు ఈ మాసం ఆధిక్యతను కలిగి ఉంటారు। రాజకీయ పరమైన విషయాలు బాగుంటాయి। నిత్యం సర్వక్షాచరణతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన। తదుపరి కర్కాట రాశి। కర్కాట రాశి వారికి ఈ వారం అధిక ధనాన్ని అధిక వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలు ఇస్తాయి। లిఖితపూర్వక ఒప్పందాలు కుదుర్చుకొని లాభపడతారు। కార్యాలయంలో వ్యాపార కేంద్రంలో అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు। రహస్యమైన ప్రయాణాలను చర్చలను కొనసాగిస్తారు। మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు। నిరుద్యోగులకు
ఊరట కలిగించే వారంగా చెప్పవచ్చు. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మహోన్నతమైన వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది. అర్థం లేని వివాదాలు కోపతాపాలతో కారణం కానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటారు. ప్రజలను ఆకర్షించడానికి మీరు మాట్లాడేటువంటి మాటలు ఉపన్యాసాలు మంచి ఫలితాలను ఇస్తాయి. భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు పురోగతిలో ఉంటాయి. ప్రతిరోజు భజనిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతలు ఇస్తారు. ప్రజా సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యతలు ఇస్తారు. బాధ్యతల నిర్వహణలో వెనకడుగు వేయరు. మరమ్మతులకు సంబంధించిన ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కావు. ప్రతి విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారు. ధనానికన్నా ఆత్మగౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు. శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఓ కొలిక్కి వస్తాయి. రావాల్సిన ధనం సకాలంలో అందకపోవటం వలన తాత్కాలికమైన ఒడిదుడుకుల్ని ఎదుర్కొనవలసి వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. అసమర్థులైనటువంటి సన్నిహిత వర్గం వలన కొన్ని చికాకులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉండటం వలన నిందలను భరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు విషయాలు తెలిసినప్పటికీ అదేవిధంగా వ్యవహరిస్తారు. నిత్యం రుద్ర కవచం పఠించండి. సర్వదా మీకు రుద్ర కవచం మిమ్మల్ని కాపాడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. పెట్టుబడులు ప్రధానమైన ప్రస్థానాంశాలు అవుతాయి. పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. రాజకీయ జీవితం బాగుంటుంది. ప్రతి పని నిదానంగా నింపాదిగా సాగుతుంది. అయితే ఇందువలన నష్టపోయే సూచనలు మాత్రం ఏవీ లేవు. ఆకుపచ్చ రంగు లాభిస్తుంది. పంచాయతీలు నిర్వహిస్తారు. మీకు వ్యతిరేక పక్షం వారిని నేడు ముఖాముఖి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేకమైన కారణాలు లేకపోయినప్పటికీ వేళకు నిద్రాహారాలు కరువు అవుతాయి. నిద్రాహారాలను పక్కన పెట్టి మీరు అనుకున్నటువంటి దాన్ని సాధించడం కోసం ఎంతగానో కష్టపడతారు. సంతాన విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అని చెప్పని అనిపిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించండి. నూతన వ్యక్తులను మీ మిత్ర బృందంలో చోటు కల్పిస్తారు. వృత్తిపరంగా మార్పులేవి చోటు చేసుకోవు. ప్రతిరోజు భద్రత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. ఈ రాశి వారు జయహోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సాంప్రదాయాలకు విలువనిచ్చే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. లెక్కలు పద్దులు పరిశీలించుకోవడం వల్ల లాభపడతారు. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. ప్రజా జీవితంలో ఒక మనిషిగా గొప్ప స్థాయి సాధించగలుగుతారు. బ్యాంకు రుణాలు మంజూరవడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. మీకు లభించినటువంటి సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషి చేయవలసి వస్తుంది. పరపతిని కూడా ఉపయోగించవలసి వస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి. ఏకపక్ష అభిప్రాయాలు ఏకపక్ష నిర్ణయాలు లాభించవు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. నిష్కారణమైన నిందలు ప్రచారంలో ఉంటాయి. అయితే వీటిని మీరు ఏమాత్రం లెక్కబెట్టరు. నూతన వ్యాపార వ్యవహారాలు చర్చలకే పరిమితం అవుతాయి. న్యాయపరమైన విషయాలకు న్యాయపరమైన పోరుకు మద్దతు లభించదు. మెడలో కాలభైరవ రూపుని ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జయహోమం చేయించడం అనేది తప్పనిసరిగా చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల వ్యాపారాదులు అధికంగా ప్రాముఖ్యత వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పరపతి పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తారు. పరపతి పెరుగుతుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణాయుతమైన మార్గంలో మెలగాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయ వ్యవహారాలను మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. పరిశోధనాత్మక గ్రంథాలను కొనుగోలు చేస్తారు. రహస్య రాయబారాలను సాగిస్తారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఊపందుకుంటాయి. నిష్కారణమైనటువంటి వివాదాలు చోటు చేసుకుంటాయి. స్వప్రయోజనాలనే తప్ప మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకుని మిత్రుల్లోని ఓ వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. రాణి రుణాలను వసూలు చేసుకోవడానికి గాను
ప్రయత్నాలు సాగిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారు జయహోమాన్ని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. సాధారణమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సంతాన కుటుంబ విషయ వ్యవహారాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలు బాగుంటాయి. రాజకీయపరమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యతను సాగించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇప్పుడు చేస్తున్న వ్యాపారాన్ని కాక కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలు మీలో కలుగుతాయి. అందరూ మంచివారిని నమ్మి మోసపోయే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. గతంలో మీకు లాభించిన అంశాలు ప్రస్తుతం ఉపయుక్తమైన అంశాలుగా పరిణమిస్తాయి. కీలక విషయంలో జీవిత భాగస్వామి సలహాలను పరిగణలోకి తీసుకుని లాభపడతారు. సభలు సత్కారాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. అపరిచితులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడే దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని లాభపడతారు. ఈ ధనుసు రాశి వారు జయహోమాన్ని చేయించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం జటిలమైనటువంటి సమస్యలకు గాను పరిష్కారాలు సాధించగలుగుతారు. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోగలుగుతారు. అమ్మకానికి సంబంధించిన చర్చలు వాయిదా పడతాయి. మనోబలంతో ముందడుగు వేస్తారు. ఎదుటివారి వాదాన్ని ఆశాంతం విని మీ ప్రతిపాదనలు తెలియజెప్పండి. వస్తు భద్రత ఆభరణాల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. సహోదర వర్గం యొక్క సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. కార్యక్రమాలను ముఖ్యమైన వ్యవహారాలను సక్రమంగా నడిపించడానికి కావలసిన వ్యక్తులను ఎంపిక చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైన అంశాలు ఏదారణం పోతున్నాయో ఊహించడం మీకు కష్టసాధ్యమవుతుంది. సకాలంలో నిర్వహించే కరస్పాండెన్స్ వలన లాభపడతారు. పరిస్థితులు తలబొగ్గి ఇష్టం లేని వారితో పనిచేయవలసి వస్తుంది. మీ పరోక్షంలో మీపై నేరారోపణ చేస్తున్న వారిని గుర్తించగలుగుతారు. మాసాంతంలో మిత్రులతో కలిసి చిన్నపాటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు జయహోమాన్ని చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రుణ సంబంధమైన వ్యవహారాలు పరిష్కరించుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి రోజు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రాయబార యత్నాలు మధ్యవర్తిత్వాలు మంచి ఫలితాలను ఇస్తాయి. యోగాభ్యాసాలు ప్రకృతి వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఇతరుల లోపాలను ఏకరువు పెట్టే ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా అవిశ్రాంతిగా కృషి చేసి అధికారుల మెప్పుని సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆభరణాలు అతి కీలకమైన డాక్యుమెంట్స్ భద్రతా విషయంలో జాగ్రత్తలు వహించండి. చట్ట నిబద్ధత లేని కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్న సన్నిహిత వర్గాన్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి గాను వ్యూహరచన చేస్తారు. మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవలసి రావడం చికాకు కలిగిస్తుంది. మెడలో ఇంద్రాణి రూపును ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు జయహోమాన్ని చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకున్న కార్యక్రమాలను సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే శుభ ఫలితాలు చేతికందుతాయి. పెట్టుబడులు స్థిరాస్తులు క్రమవృద్ధిలో ఉన్నట్టుగా గమనిస్తారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను వారి పేరు మీద కొంత ధనాన్ని దాచిపెట్టాలని చెప్పిన యోచన చేస్తారు. శత్రుత్వాలు పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. మానసిక ప్రశాంతతకు ప్రాముఖ్యతనిస్తారు. ప్రకటనలు అనుకూలమైన ఉత్తర్వులు లాభిస్తాయి. ప్రజా సంబంధాలు బాగుంటాయి. శుభకార్యాలు ఫలిస్తాయి. ఇష్టం లేని వ్యవహారాలను ఇష్టం లేదని దిక్కచ్చిగా కుండబద్దలు కొట్టడం తీర్చివేస్తారు. ఒత్తిడులకు తొలవగ్గరు. ఆత్మగౌరవానికి అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. దూర ప్రాంతంలో అనుకున్న విధంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి గాను మీ సంతానానికి అవకాశాలు కలిసి వచ్చాయనే శుభవార్తలు అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారు జయహోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల వారు కూడాను జయహోమాన్ని చేయించడం అనేది చెప్పదగిన సూచన. ఇందువల్ల అనేక రంగాల్లో అనేక విధాలుగా కలుసుబాటు విజయం లభిస్తుంది. ఇది ఈ జయనామ సంవత్సరంలో తప్పనిసరిగా చేయవలసినటువంటి కార్యక్రమం. ఈ రాశి ఫలితాల్లో సూచించినటువంటి సూచనల్ని మీరు పాటించి అభివృద్ధి చెందాలని ఆ భారతీయ పరమేశ్వరుల అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః।